నమస్తే అండి. అంటే ప్రధానమైనటువంటి ఆరోపణలు ఇవన్నీ మనం ఇప్పటిదాకా చూసాం. ఇక రాజకీయ సమీకరణాలకు విషయానికి వచ్చేసరికి ఉద్యమంలో ఆయన వెంట నడిచిన వాళ్ళని వదిలేసి ఉద్యమ ద్రోహులుగా ఉన్న వాళ్ళని, ఉద్యమకారుని కొట్టించిన వాళ్ళని, ఉద్యమాన్ని నీరుగార్చడానికి రకరకాల ప్రయత్నాలు చేసిన వాళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టుకున్నారంటూ ఆయనకు సంబంధించినటువంటి రాజకీయ పరమైనటువంటి కేసీఆర్ రాజకీయ ప్రస్థానం విషయంలో వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్యగా చెప్తారు. ప్రధానమైనటువంటి ఆరోపణల్లో ఇదొకటి. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? రాజ్యనివాస్ చర్చా వేదికకు స్వాగతం తెలియజేస్తాం. ఊరుగల్లు జిల్లా పక్షాన ఒక్క ఓటమి 100 తప్పుల టిఆర్ఎస్ ఫలితంగా ఓడిపోయినటువంటి, అంటే ప్రజల చేత నెట్టివేయబడ్డటువంటి, వ్యతిరేకించబడినటువంటి సందర్భంలో ఈ చర్చ వేదిక కొనసాగుతుంది. స్వాగతం మరొకసారి తెలియజేస్తూ, మన మిత్రుడు ఇంతకుముందు షేర్ చెప్పినట్టుగా తెలంగాణకు ఒక రెండవ ఆయువు పట్టు గుండెకాయ ఊరుగల్ జిల్లా. ఉద్యమ కేంద్రంగా కూడా నిజంగా కూడా ఆ రోజు 2001 టిఆర్ఎస్ ఆవిర్భవించింది, కానీ 1996 తెలంగాణ ఉద్యమ అడుగులు కాకతీయ విశ్వవిద్యాలయంలో పడ్డాయి. మేము పరిశోధన విద్యార్థులుగా ఉన్నప్పుడు జనార్దన్ రావు, ప్రొఫెసర్ జనార్దన్ రావు గారైంది, తర్వాత జయశంకర్ గారైంది, కాళోజి నారాయణ రావు గారితో అయితే ఆ రోజు తెలంగాణ మహాసభతోటి సభలు నిర్వహించు మహబూబాద్ వరంగల్ లో, తర్వాత జనసభతోటి ఆర్గనైజ్, అంటే తెలంగాణ కావాలే, తెలంగాణకు అన్యాయం జరిగింది, తెలంగాణ రక్షణ పేరుతోటి అణిచివేయబడ్డది సీమాంధ్ర పాలన కింద అని చెప్పేసి ఒక భావజాల వ్యాప్తి ఈ ఈ త్రిభుత్వం గురుతో ప్రారంభమైంది. మాలాంటి వాళ్ళని కూడా కొద్దిమంది కూడా అడుగులు వేసి ఈ భావజాలాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. విద్యాపరంగా, వైద్యపరంగా తెలంగాణకి ఏం అన్యాయం జరుగుతుందని వివిధ రకాల సదస్సులు పెట్టుకుంటూ బహిరంగ సభ పెట్టుకుంటూ పోవడం జరిగింది. ఆ రోజు 2001 ప్రాంతంలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కేసీఆర్ ఆ రోజు హార్స్ పవర్ రైతులకు విధించిన హార్స్ పవర్ విషయంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాసి ఒక ముందుకు రావడం, అది ఈ వ్యక్తి అయితే మనకు రాజకీయ పార్టీగా అవతరిస్తే బాగుంటుంది అని చెప్పేసి మేధావులు వీళ్ళు జయశంకర్ సారు, జనార్దన్ రావు వీళ్ళంతా పోయి పార్టీ పెట్టాలని ప్రోత్సహించడం, పార్టీ పెట్టడం, పార్టీ ప్రారంభంలోనే ప్రొఫెసర్లు అంతా కూడా, ఎందుకంటే జనార్దన్ రావు సారు ఇంగ్లండ్ లో ఉన్న రాజకీయ పక్షాల లక్షణాల్లో ఉన్న ఒక ప్రెసిడింగ్ కమిటీ మెంబర్ గా ఆయన ఉన్నాడు. అంటే ఒక ప్రొఫెసర్ గా ఉండి నాలాంటి వాడు కూడా గవర్నమెంట్ డిగ్రీ లెక్చరర్ గా పనిచేస్తూ కూడా మేము రాజకీయంగా టిఆర్ఎస్ జెండాను ఎగరవేయడం జరిగింది గ్రామాలలో. మాకున్న అతి కొద్ది వనరులలో 400-500 రూపాయలు పెట్టుకుని ఊళ్ళలో పోయి జెండాలు ఎత్తి ఆ ఊళ్ళో విద్యార్థులను సమీకరించి, యువకులను సమీకరించి, విద్యాపరంగా రైతులను సమీకరించి, వ్యవసాయ పరంగా, ఇతర నిధుల పరంగా తెలంగాణకి ఏ అన్యాయం జరుగుతుందని చెప్పేసి వివిధ రకాలైనటువంటి సదస్సులు పెట్టుకుంటూ పోవడం జరిగింది. అట్లా టిఆర్ఎస్ 2001 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక బలమైనటువంటి పునాదిని మేధావులు కల్పించడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నికలు కానీ సాధారణ ఎన్నికలు టిఆర్ఎస్ పక్షాన నిలబడి ప్రత్యక్షంగా ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకనొక సందర్భంలో ప్రొఫెసర్ వెంకటనారాయణ గారి మీద క్యాబినెట్ సమావేశంలో కడియం శ్రీహరి గారు, ఈయన యూనివర్సిటీ ప్రొఫెసర్ అయి ఉండి ఎట్లా ఈ పార్టీలో పనిచేస్తాడు, పార్టీకి అనుగుణంగా పనిచేస్తాడు, ఆయన్ని డిస్మిస్ చేయాలి, సస్పెండ్ చేయాలని కూడా పెద్దగా క్యాబినెట్ లో చర్చ జరిగిన సందర్భం. అంటే ఒక టిఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చడానికి ఉంటదని భావించి ఆ రోజు పనిచేయడం జరిగింది. వీరసి ఉద్యమ కాలంలో కూడా దానికి అనుగుణంగా ఉన్నాం మనం, ఓ పెద్దన్న పాత్ర పోషించింది. ఉద్యమం తర్వాత టిఆర్ఎస్ 2014 అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఏమనుకున్నాము, తెలంగాణ ఆకాంక్షలు ఈ 5 ఏళ్లలో అంటే 14-18 వరకు నెరవేరుతాయి అనుకున్నాం, కానీ ఈ ఆకాంక్షలు అణచివేయబడ్డాయి. ఎందుకంటే ముఖ్యంగా వరంగల్ కేంద్రంగా కావలసిన లక్షల మంది తోటి సభలు జరిగినాయి, అనేక రకాల సదస్సులు జరిగినాయి. అణచివేత మీద, అన్యాయాల మీద, నిధుల కేటాయింపు మీద, వ్యవసాయము, విద్యుత్తు, వైద్యము, విద్య, ప్రాథమిక విద్య, యూనివర్సిటీల విద్య, ఇవన్నీ కూడా ఎట్లా మెరుగుపరుచుకోవాలనేటువంటి ఆలోచనతో చర్చ జరిగితే కనీసం నిధుల కేటాయింపు లేదు వరంగల్ జిల్లా. ఎందుకంటే ఇంతకుముందు మిత్రుడు చెప్పిన భారతదేశంలో ఉన్న 100 నగరాలలో స్మార్ట్ సిటీగా,